అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి భారీ ఎత్తున బైక్ ర్యాలీ, సైనిక్పురి చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీని చేపట్టిన బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, తాడూరు శ్రీనివాస్, కొత్త రామారావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికే 25,000 కోట్లతో అభివృద్ది చేశారని, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ వర్గాలకు చేరాయన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువులను శుద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎందరో నిరుపేదలను ఆదుకుంటున్నామన్నారు. ఎంబీబీఎస్ సీట్లు వచ్చిన పేద విద్యార్థులకు ఎంత ఖర్చైనా తమ ట్రస్ట్ భరిస్తుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడున్నాయో వారికే తెలియదన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని బండారు లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జ్యోతిరావు పిల్లె స్టాచ్యూ కాడిని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగనే జ్యోతిరావు పూలే గారికి పూలమాలను సమర్పించి ఈ నుంచి ర్యాలీ, బైక్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నుంచి ఉప్పల్ దాకా కూడా ఉంటుంది. ఉప్పల్ రామంతపూర్, అలాగనే అప్సిగూడ, నాచారం అని మల్లాపూర్ హౌసింగ్ బోర్డు నుంచి కుషాగూడ నుంచి వెళ్తుంది. మేము పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చాలా బాగా జరుగుతుంది. మీ అందరు కూడా తెలుసు, మన ఇప్పుడైతే కాన్స్టిట్యూన్సీలో, ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఎక్కడ కనిపించడం లేదు, వాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు, ఎక్కడ కూడా వాళ్ళ రూపనామకాలు కూడా ఏం కనిపించడం లేదు. కాబట్టి మీకు అందరు తెలుసు, మా సీఎం కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి కూడా రీచ్ అయినాయి. ఈరోజు లక్ష మందికి ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో రీచ్ అయినాయి. అలాగనే 2,500 కోట్ల రూపాయలు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కు లాస్ట్ 9.5 ఇయర్స్లో ఖర్చు పెట్టడం జరిగింది. అలాగనే ఇంకా బ్యాలెన్స్ వర్క్ లేదన్నా నేను ముంగడ చేస్తానని చెప్పి అందరు కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాము. అలాగనే మెయిన్ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో చెరువులు, లేక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వచ్చే టర్మ్లో అన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మా ట్రస్ట్ ద్వారా ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో వాళ్లకు మా ద్వారా మొత్తం ఫుల్ 5 ఏళ్ల ఫీజు మేము కడతానని చెప్పి ఇంతకుముందు కూడా కట్టాను, ఇప్పుడు కూడా కడతాను. ట్రస్ట్ ఎక్కడ ఆపేది లేదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా నాకు అదృష్టం అంటే కలిసి వస్తుంది. కాబట్టి గులాబీ జెండా ఉప్పల్లో ఎగురుతుందని చెప్పి. We'll be right back.